हेलो फ्रेंड्स वेलकम टू वी रिलाइज सो नेनु ईरोजु मन चैनल मी अंदर तो रोड साइड वेसुकुने पुनुगुलु उंटाई कदा मन अंदर अभी टेस्टीगा इष्टंगा तिंटां कदा मनमु सो अलाने मनमे इंट्लो रेडी चेसुकुने अंत टेस्टीगा मीतोनी ईरोजु नेनु रेसिपी शेर चेसुकुंटानु सो 1 टेबल स्पून आफ् मैदा दोसा बैटर तो पुनुगुलु वेसुकुंटाम मनम इप्पुडु सो 1 टेबल स्पून आफ् मैदा మైదా కన్సిస్టెన్సీని థిక్గా చేస్తుంది ఎందుకంటే దోశ బ్యాటర్ మనకి పల్సగా చేసుకుంటాం కదా మనం దోశ కోసము సో 1 స్పూన్ ఆఫ్ మైదా 1 స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ బియ్య పిండి సో ఇది 1 టేబుల్ స్పూన్ అండి పెద్ద స్పూనే సో దీంట్లోనే ఇప్పుడు దోశ బ్యాటర్ కలుపుకుందాము సో నేను ఆ 1 స్పూన్ మైదా రైస్ ఫ్లోర్ కి అరౌండ్ ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ దోసా బ్యాటర్ తీసుకున్నాను 4 లేదా 5 కూడా తీసుకోవచ్చు మీ దోసా బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది కాకపోతే మనము ఈ పునుగులు వేసుకునేటప్పుడు మటుకు ఏదైతే మనము పిండి ఉంటుందో మరీ జారుగా ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా ఇప్పుడు నేను చూపించే విధానంగా మీరు కలుపుకోండి దీంట్లోనే మీ ఇష్టం అనిపిస్తే వేస్తేనే టేస్ట్ ఉంటుంది కొన్ని గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అది మీ ఇష్టం ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ మీ పిండిని బట్టి వేసుకోండి జీలకర్ర వేయడం మట్టుకు మర్చిపోకండి జీలకర్ర చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దీనిలో ప్లస్ మనకు డైజెషన్లో కూడా చాలా బాగుంటుంది సో ఆల్రెడీ దోశ బ్యాటర్లో ఉంటుంది కదా సాల్ట్ దీంట్లో సాల్ట్ అనేది కొంచెం చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇంకొంచెం సోడా ఉప్పు వేయండి తినే సోడా ఉప్పు ఉంటుంది కదా ఎందుకంటే చేసుకునే మనం పునుగులు అంటే కొంచెం ఫ్లఫీగా రావడం కోసం సోడా వేసుకొని దాన్ని మంచిగా కలుపుకుంటే గనుక మన పునుగులు అనేవి మనం ఎలా కోరుకుంటామో బయట మనకు ఎలా అవైలబుల్ ఉంటాయో అలానే రెడీ అవుతాయి చూడండి ఇప్పుడు సో నేను ఉప్పు సోడా ఉప్పు వేసుకున్నాను సో నేను ఇది కలుపుకునే విధానంలో దీంట్లో అవసరం అనుకుంటే ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ పోసుకొని దాన్ని పల్చగా చేసుకుంటే నూనె ఎక్కువ లాగుతుంది సో నేను నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అంటే ఎలా అంటే మనము చేయితోనే వేసుకుంటాం కదా పునుగులు చేయితో తీసుకొని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇలా వెంటనే బాల్ పడాలన్నమాట ఇట్లా సాగి పడితే మటుకు మనకు పల్చగా బ్యాటర్ ఉందని అర్థం ఇప్పుడు చూడండి ఇవి వేసుకోవడం మటుకు చిన్న చిన్నగానే వేసుకోండి మైసూర్ బోండా లాగా వేసుకోకండి చిన్న చిన్నగానే పునుగుల్ని పునుగుల్లాగే వేసుకుందాం ఎందుకంటే అవి మళ్ళీ ఆయిల్లో వేసిన తర్వాత సైజ్ కొంచెం పెరుగుతుంది సో చూసారు కదా పిండి అనేది ఇట్లా వేయగానే మనకి ఆయిల్లో ఇలా బాల్ లాగా దిగాలి సాగకూడదు సో మనం పునుగులు ఇవి వేసుకోవడంలో నూనె లాగకుండా ఉండాలన్నా టేస్టీగా ఉండాలన్నా ఫ్లఫీగా రావాలన్నా అన్నిటికీ కారణం మనం పిండి కలుపుకునే విధానం దీంట్లో నేను రైస్ ఫ్లోర్ వేసాను కదా బియ్య పిండి వేసాను కదా దానివల్ల నూనె ఎక్కువ లాగదు మైదా వేయడం వల్ల మనకి ఆ ఫ్లఫీనెస్ వస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ బాగా కుదురుతుంది మైదా వేసుకోవడము రైస్ ఫ్లోర్ వేసుకోవడము ఇది మటుకు స్కిప్ చేయకండి అంటే దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది దోశ బ్యాటర్లో ఇంకొకటి దోశ బ్యాటర్లో మనకి ఉన్నది ఏంటంటే మనము 1-3 డేస్ అయిన తర్వాత దోశ బ్యాటర్నే యూజ్ చేయాలి అప్పుడు దాన్ని కొంచెము పుల్లబడ్డ పిండి బాగుంటుంది సో నాది ఫస్ట్ వాయ్ అయిపోయింది సెకండ్ వాయ్ వేస్తున్నాను సో నేను తీసుకున్న కన్సిస్టెన్సీ నేను పోసుకున్న ఆయిల్ ప్రకారం నాకు 2 టైమ్స్లో నా పునుగులు అనేవి అయిపోయాయండి సో మీరు ఒకవేళ మెంబర్స్ని బట్టి ఇంకొంచెం పెంచుకుంటే నేను చూపించిన కన్సిస్టెన్సీనే యూజ్ చేయండి డబుల్ చేసుకోండి మీరు ఒకవేళ మెంబర్స్ 5-6 మెంబర్స్కి అనుకుంటే బాగా తినేవాళ్ళు అయితే మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు చేసుకోవచ్చు ఇది మనం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో మంచి సండే బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు అంటే టైం ఉంటుంది కాబట్టి లేదా ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టండి సో మనం రోడ్ సైడ్కి టేస్ట్వి ఎక్కడ ఏమి మిస్ అవ్వకుండా టేస్టీగా వస్తాయి మన పునుగులు So, thanks for watching my video. If you like my video, don't forget to like, share and subscribe to our channel. Thank you so much for watching my video.
బాయ్ బాయ్. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మంచి పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేయండి.